పాఠశాలల కొరకు 80 లక్షల రూపాయల అంచనా వ్యయంతో జిల్లా నిధుల ద్వారా భవనాలు నిర్మాణం చేపడుతున్నాం. యు కొత్తపల్లి మండల ప్రధాన కేంద్రంలోని ప్రాథమిక వైద్య కేంద్రానికి రోజు సగటున 250 మంది వివిధ వైద్య సేవల నిమిత్తం వస్తా ఉన్నారు. వారికి సరైన వెయిటింగ్ హాల్ లేదని గుర్తించి జిల్లా నిధుల ద్వారా 7.5 లక్షల వ్యయంతో కొత్తపల్లిలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో నూతన అవుట్ పేషెంట్ బ్లాక్ నిర్మిస్తున్నాం. అలాగే యు కొత్తపల్లి మండలం మూలాపేటలో సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం మరమ్మతుల నిర్వహణకు అవసరమైన సదుపాయాల కల్పన కొరకు 4,56,000 రూపాయల జిల్లా నిధులతో పనులు చేపట్టేందుకు అనుమతులు జారీ చేశాం. ఇసుకని బకాసుల్లో నమిలేస్తున్నారా? ఇసుక ఉంది. ఇది ఇసుక ఒక సమస్య ఉంది. ఇసుక్కి సంబంధించి కేబినెట్ లో ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు పదే పదే స్వపక్ష సభ్యులకు కానీ ఎన్డీఏ సభ్యులకి అందరికీ చెప్తున్నారు, ప్రజలకి అది ఉచితంగా ఇసుక రావాలి. సొంత పార్టీ ఎమ్మెల్యే లేదు, ఎన్డీఏ పార్టీ ఎమ్మెల్యే లేదు, ఎవరైనా సరే కేసులు పెట్టేస్తామని పాపం చాలా నా ముందే చాలాసార్లు చెప్తా ఉన్నారు, అధికారులకు చెప్తా ఉన్నారు. ఇసుక అనగానే దాని నుంచి డబ్బు సంపాదన మార్గం అయిపోయింది. ఇసుక అనేది మీ హక్కు, దాని మీద మీరు ఏ ఇసుక ర్యాంపులు, మీ సొంత అవసరాలకి మీరు ఇల్లు కట్టుకోవాలి, మీ సొంత అవసరాల కోసం మీరు ఇసుక కావాలంటే మీరే వెళ్ళి పలుగు పార తెచ్చుకొని రెండు పారలు తెచ్చుకొని బండిని హైర్ చేసుకొని మీరు తెచ్చుకుంటారంటే మీకు ఛార్జ్ లేదు. మీకు ఇది స్వయాన ముఖ్యమంత్రి గారు మా కేబినెట్ మీటింగ్ లో చెప్పింది, మీ దృష్టి కూడా వచ్చింది. దాని వాస్తవ రూపంలోకి చాలా మందికి ఇసుక మీద డబ్బులు చేసుకోవడం అలవాటైపోయింది చాలా మందికి. దానివల్ల గబుక్కును మీకు ఇవ్వడానికి చాలా లక్షలు పెడతా ఉన్నారు. అలాగే అది మీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది మీ సొంత అవసరాలకి, మీ ఇల్లు నిర్మాణానికి మీ అది అవసరమైన సామాగ్రి, ముడి సరుకది మీ సొంత అవసరాలకు. అలాగే అందరూ బండ్లు పెట్టుకోలేరు కాబట్టి కనీసం అక్కడ రీచ్ల దగ్గర ఏదైనా బండి ఉంటే కనీసం కిలోమీటర్ ఇంత ఖర్చు మీద అక్కడ పెడతా ఉన్నారు. ఆ డబ్బులు పే చేస్తే కనీసం కట్టాల్సింది. అది ఉచిత ఇసుక ఇప్పుడు మేము కూర్చోబెట్టి నేను వచ్చి మీరు ఉచిత ఇసుకనగానే వచ్చి మా ఇంట్లో ఇసుకేసేసి వెళ్ళిపోమని వేసుకెళ్ళాను కదా, ఉచిత ఇసుక అని చెప్పి మొత్తం నువ్వే డబ్బులు ఇసుక మొత్తం తీసుకొచ్చే నదీ పరివాహక ప్రాంతాల నుంచి అని గవర్నమెంట్ శాసనసభ్యుల్ని కానీ అధికారులు కానీ అడిగితే కుదరదు. మీరు బండి తెచ్చుకోండి, మీ ఇసుకని మీరు అక్కడ రిజిస్టర్ చేయించుకోండి, దానికి జీపీఎస్ ట్యాగ్ ఉంది దానికి, అది ఎక్కడైనా సరే మీకు కాకుండా దేనికి వాడినా బ్లాక్ మార్కెట్ లో వాడినా చర్యలు ఉంటాయి. అందుకని ఇసుక మీకు హక్కు. ఇది జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురండి, ఎస్పీ గారి దృష్టికి తీసుకురండి. ఎందుకంటే మీరు మేము మాట్లాడుతూ ఉన్నాం, మేము కేబినెట్ లో మాట్లాడుతూ ఉన్నాం, మేము ఎలాంటి తప్పులు ఉపేక్షించమని చెప్తున్నాం. అవసరమైతే అధికారులను సస్పెండ్ చేయండి మిమ్మల్ని ఇబ్బంది పెడితే అని కూడా ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా అందరికీ ఆదేశాలు ఇచ్చారు. ఇంకా ఇసుక కొరత ఉంది, రేట్లు పెంచేస్తున్నారంటే తప్పు, మీరు కూడా మీరు చూసుకోవాలి. మీరు బలంగా లేకపోతే మటుకు ఇలాగ దోచేస్తుంటే మీరు కూడా బలంగా ఎదురు తిరగండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇన్ఫో ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ చాలా స్పష్టంగా ఉంది. అందుకని గత ప్రభుత్వంలో జరిగిన తప్పుల్ని ఈసారి జరిగినవి కూడా సాయశక్తులు పడుతున్నాం, కాకపోతే అందరికీ తింటాం అలవాటైపోయింది. అది మార్చుకోవాలంటే మీరు ఎలక్షన్స్ మార్పు ఎలా పట్టుకొచ్చారు? మీరు రోడ్ల మీదకి వస్తే మార్పు వచ్చింది, మీరు నిజాయితీ ఉంటేనే మార్పు వచ్చింది. ఈరోజు ఇసుక మీ సొంత అవసరాల కోసం మీ బండి మీరు తెచ్చుకుంటే ఎవరు మిమ్మల్ని ఛార్జ్ చేయరు. అది ఉచితమైన ఇసుక అంటే ఉచితమైన ఇసుకే, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే పిఠాపురం భవిష్యత్తులో మంజూరు చేయబడతాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. భవిష్యత్తులో పిఠాపురం మొదటిసారి చెప్పిందాక ముందుగా చెప్పినట్టుగా పాడ పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ, పిఠాపురం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కొరకు అన్ని శాఖల సమన్వయంతో నియోజకవర్గ అభివృద్ధిని పదంలో నిలబెట్టడం కోసం త్వరలోనే పిఠాపురం ప్రాంత అభివృద్ధి సంస్థని ఏర్పాటు చేస్తా ఉన్నాం. పిఠాపురం సిహెచ్సికి రోజువారీగా వస్తున్న రోగుల సంఖ్యని మరి ఇక్కడ నెలవారీగా చేస్తున్న ఆపరేషన్లను బట్టి
ఇక్కడ 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రికి అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది దీని ద్వారా ఈ ఆసుపత్రిలో పని